హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సమయం. నేను మీ రమ్య. హలో అండి, ఇవాళ మనం బిందు మాధవి గారు రాసిన అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అనే కథ విందాం. అమ్మాయి, ఎదుర్రా అమ్మా, అన్నయ్యకి పిల్లని చూడటానికి వెళ్తున్నారు అన్నారు మంగతాయారు గారు. నువ్వు నీ చేదస్తాం బామ్మ, మనుషులు చంద్రమండలానికి వెళ్లే ఈ రోజుల్లో ఇంకా నీ నమ్మకాలేంటి అని విసుక్కుంది సునీత. నువ్వు మరీనే, మనిషి చంద్రమండలానికి వెళ్ళినా నిలబడేది నేల మీదే, తినేది ఆ అన్నమే, పీల్చేది ఆగాలే. అయినా అటూ ఇటూ కాని చదువులు చదువుకున్న మీరు ఇలా ఆలోచిస్తున్నారు, కానీ ఇస్రోలో పనిచేసే పెద్ద ఆయన ఎవరు, శివన్, ఆయన కూడా శాటిలైట్స్ రాకెట్స్ నింగిలోకి పంపేటప్పుడు తిరుపతి వెళ్ళి పెద్ద ఆయన్ని దర్శించుకొస్తాడు తెలుసా. అంత ఖర్చు పెట్టే ప్రాజెక్ట్స్ విజయవంతం అవ్వాలని అంత చదువుకున్న ఆయన ప్రతిసారి దేవుడికి మొక్కుకుంటారు, విజయవంతం అయ్యాక మళ్ళీ వెళ్ళి మొక్కు చెల్లించుకొస్తారు. మీ అంత సమర్థత తెలివితేటలు వారికి లేవనే అన్న బామ్మ వాక్ ప్రవాహానికి అడ్డం వచ్చి, అబ్బబ్బా ఆపవే బామ్మ నీ ఉపన్యాసం నాడు అన్నది సునీత నవ్వుతూ. అమ్మ చెప్పులు వేసుకొని బామ్మ అనుమతి కోసం చూస్తున్నది. ఇహ బయలుదేరండి అన్నది. బామ్మ అంతసేపు ఎందుకు ఆగమన్నదో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. పిల్ల బానే ఉంది అత్తయ్య, చక్కగా నల్లగా బారాటి జడ, కనుముక్కు తీరు బానే ఉంది. అంత పెద్ద చదువులు చదువుకున్నా పిన్న పెద్ద గౌరవం ఉన్నట్టే అనిపించింది. తన కాబోయే వరుణ్ణి తల్లిదండ్రుల్ని నిర్ణయించమన్నదంటే తెలియట్లా ఆ అమ్మాయి ఆలోచనలు అన్నది. కాబోయే కోడల పిల్ల బాగుందన్న తృప్తి మాటల్లోనూ మెరుపు కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తూ ఉండగా భాగ్యం. బామ్మ, ఇదంతా నువ్వు శకునం చూసి పంపినందువల్లేనంటావా అన్నది కొంటిగా సునీత. అలా ఎందుకంటాను, కానీ అది కూడా ఒక భాగమే అనుకోవాలి. ఆలస్యం ఎందుకు, రేపు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, మన గురించి కూడా పిల్ల అభిప్రాయం కనుక్కోమను. ఆ అమ్మాయికి మనవాడు ఓకే అయితే త్వరలో ముహూర్తాలు పెట్టించేయరా అన్నది కొడుకు పాండురంగంతో. మనవడి పెళ్లిలో కొత్త మనవరాలు వందనతో సందడి చేసిన బామ్మగారు దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొచ్చి, అమ్మాయి నీలాగా డిగ్రీలు చదువుకోకపోయినా నేను జీవితాన్ని చదివాననుకో, నేనేమన్నా చెప్తే పెద్ద ఆవిడే అనుకొని సర్దుకుపో, మా వాళ్ళు నావన్నీ చాదస్తాలని నవ్వుతారు, మా నమ్మకాలు అనుభవాలు మావి అని చెప్పి దోస్తీ చేసేసుకుంది. అమ్మమ్మగారు, ఈరోజు నాకు ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉంది, ఆశీర్వదించండి అని పాదాలకి నమస్కారం పెట్టింది వందన. నా తల్లే, క్షేమంగా వెళ్ళి లాభంగా రా, అయినా నీకు ఇవ్వకపోతే ఎవరికిస్తారు ప్రమోషను, భాగ్యం అమ్మాయికి ఎదుర్రా అమ్మా అన్నారు. భాగ్యమ్మగారు ఎదురొచ్చాక ఒక నిమిషం ఆగి బామ్మగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వందనకి బయలుదేరటానికి. అమ్మమ్మగారు, ఇంటర్వ్యూ బాగా చేశాను, ఫలితాలు వచ్చేవారం చెప్తారు అన్నది సాయంత్రం ఇంటికి రాగానే వందన. 10 రోజుల్లో వందనకి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ కూడా ఆ ఊళ్ళోనే ఇచ్చినట్లు తెలిసింది. మనవరాలు బుగ్గలు పొణికి తల చుట్టూ చేత్తోనే తిప్పి దిష్టి తీసింది. ఆ రోజు ఉదయం 8 అయినా వందన బద్ధకంగా మంచం మీదే దొర్లుతున్నది. కడుపులో తిప్పుతున్నట్లు వికారంగా ఉన్నది, తల బద్దలవుతున్నట్లు నొప్పి. ఏరా, జాము పొద్దెక్కిన అమ్మాయి లేవలేదు, ఆఫీస్ లేదా, ఇంట్లో బాగానే ఉందా అంటూ బెడ్రూంలోకి వచ్చిన బామ్మగారికి తలనొప్పితో మూలుగుతున్న వందన కనిపించింది. అయ్యో అయ్యో ఏమైందమ్మా అని, భాగ్యం ఓసారి ఇల్లరా, రోజు పొద్దున్నే లేచే పిల్లలు నలతగా పడుకొని ఉంటే ఒక్కళ్ళు పట్టించుకోరే అని హడావుడి చేసి వందనని లేపి ముఖం కడిగించి కాఫీ తాగించే ప్రయత్నం చేస్తుంటే బాళ్ళున కక్కేసింది. ఒరే పవను, అరుంధతికి ఫోన్ చేయి, లక్షణాలు చెప్పి తీసుకురమ్మంటుందేమో అడుగు అని అటూ ఇటూ కాలు కాలిన పిల్లులా తిరుగుతున్నారు. బామ్మ, అరుంధతి అత్తయ్యకి ఫోన్ చేశాను, నీకు ముత్తవగా ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు అన్నది,
అయినా ఒకసారి తీసుకురమ్మంది అన్నాడు పవన్. పవన్ వందన బయలుదేరుతుంటే కోడల్ని ఎదురు రమ్మని వాళ్ళని పంపించాక దేవుడి గదిలోకి వెళ్ళి, నాయన దాని కడుపున ఒక ఆయ కాస్తే చూసి మునిమనవాణ్ణి ముద్దాడి నీ దగ్గరికి వచ్చేస్తాను. అరుగుదల తగ్గింది, కాళ్ళు చేతులు సహకరించడం లేదు. ఓపిక అయిపోయింది, మంచాన పడకుండా తీసుకుపో నాయన అని దండం పెట్టుకొని వచ్చింది. పవన్ వందన హాస్పిటల్ నుంచి శుభవార్తతో వచ్చారని కోడలతో దిష్టి తీద్దామని వస్తూ ఉండగా, బామ్మ ఓసారి ఇలారా, స్నానానికి నీళ్లు నింపిన బకెట్లో బల్లి పడింది, నీళ్లు బాగా వేడిగా ఉన్నాయి, పాపం పడగానే గిలగిలా తన్నుకున్నది అని సునీత పిలిచేసరికి గబగబా అటు అడుగు వేయబోయిన బామ్మగారు తూలి కింద పడ్డారు. తుంటి ఎముక విరిగింది. ఏం పర్వాలేదు, ముందు పిల్లని దిష్టి తీసి ఇంట్లోకి తీసుకురండి అని హుందాగా ధైర్యంగా చెప్తున్న బామ్మగారిని ఆశ్చర్యంగా చూస్తూ, బామ్మ శకునం చూసే పంపావు కదా, ఇలా జరిగిందే అన్నది ఎప్పుడు బామ్మని ఆట పట్టించే సునీత నిజాయితీగా. మనం చేసుకున్న కర్మఫలం మనతోనే ఉంటుంది, దాన్ని కాదనటం ఎవరి వల్ల కాదు, అనుభవ కాలాన్ని ఎవరూ తప్పించలేరు. నా కాలు విరగటానికి కానీ ఆ బల్లి అలా నీళ్లలో పడి చావటానికి కానీ ఎవరి శకునమో కారణం కాదు. ఏ టైంలో జరిగేవి ఆ టైంలో మనం మోసుకొచ్చిన కర్మఫలాన్ని బట్టి జరుగుతాయి. మనకి మంచి జరిగితే మన ప్రజ్ఞ అని, చెడు జరిగితే ఎవరో ఎదురొచ్చారు కనుక శకునం బాగలేదని ఎదుటి వారి గురించి అనుకోకూడదనే బయటికి వెళ్ళేటప్పుడు మన కుటుంబ సభ్యులనే ఎదురు రమ్మనేదాన్ని అన్నారు మంగతాయారు గారు పెద్దరికంగా. మా చిన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు బల్లి చేసే శబ్దం శుభసూచకం అని మా అమ్మ చెప్తూ ఉండేది. నిజమే అనుకునేదాన్ని, కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి, బల్లిని చూసి అందరూ భయపడతారు లేదా దాన్ని జుగుప్సాకరంగా చూస్తారు. బహుశా అందుకే బల్లికి కూడా ఒక గౌరవాన్ని ఆపాదించడానికి పెద్దవాళ్ళు అలా అంటారేమో అని పెద్దయ్యా కనిపించేది. ఇప్పుడు కూడా మన ఇంట్లో కొన్నిసార్లు బయటికి వెళుతుంటే బల్లి చప్పుడు చేయడం జరుగుతూ ఉండేది. నా చిన్నప్పటి సంఘటనలు గుర్తొచ్చి ఆ చప్పుడు వచ్చాక మిమ్మల్ని బయటికి వెళ్ళమనేదాన్ని. ఇవాళ దేవుడి దగ్గరికి వెళ్ళి మంచాన పడేయక స్వామి అని వేడుకున్నాను. బల్లి నీళ్లలో పడి చనిపోవటం, నేను పడి కాలు విరక్కొట్టుకోవటం అనేవి యాదృచ్ఛికమైన కర్మానుభవాలు. చీకటి వెలుగులు అనేవి సృష్టిలోనే ఉన్నాయి. ఎవరి జీవితంలో అయినా ఎప్పుడూ ఆనందమే ఉండదు, అప్పుడప్పుడు పరీక్షా సమయాలు ఉంటాయి అంతే అని తేల్చేశారు మంగతాయారు గారు. వందనని ఇంట్లో దించి బామ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు పవన్. స్టీల్ రాడ్ వేసి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. వారం రోజుల్లో ఇంటికి వచ్చిన బామ్మగారు వందన చేసిన సేవలతో, ఇంట్లో వారి ఆప్యాయతానురాగాలతో, ఫిజియోథెరపిస్ట్ సూచనలతో నెలలోనే చిన్నగా నడవడం మొదలుపెట్టారు. అమ్మమ్మ గారు, మీ మునిమనవడు రాక గురించి శకునం మంచిది కాదనుకుంటారేమోనని భయపడ్డాను అని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న వందనతో, అయ్యో పిచ్చిపిల్ల, అలా ఎప్పుడూ అనుకోవద్దు, అన్ను ఎత్తుకొని ముద్దాడాలని రాసున్నది కనుకనే ఇలా చిన్న పరీక్షతో బయటపడ్డాను. మన కర్మ అది మంచిదైనా చెడైనా అనుభవించడానికి మన చుట్టూ ఉండేవాళ్ళు పనిముట్ల లాంటి వారు, వారి ప్రమేయం ఏమీ ఉండదు, మన కర్మ బాగుంటే బతుకుతాం అని ఎవరూ మొండిగా నడిచే రైలుకి బస్సుకి ఎదురు వెళ్ళరు, అజాగ్రత్తగా వాహనాలు నడపరు, అలాగే నిప్పుతో పనిచేసేటప్పుడు, ప్రమాదమైన ఇతర పనులు చేసేటప్పుడు మన వంతు జాగ్రత్త మనం తీసుకుంటాం. అలాంటిదే శకునం చూసుకోవటం కానీ ముహూర్తం గురించి ఆలోచించుకోవటం కానీ. మానవ ప్రయత్నం సరిగ్గా ఉండి సంకల్పం మంచిదైతే భగవంతుడు మనతోనే ఉంటాడు అని ముందుకెళ్ళాలి. ఏది చాదస్తంగా ఆలోచించకూడదు. మనకి జరిగే నష్టానికి ఎదుటివారిని నిందించకూడదు. ఇన్నేళ్ల జీవితంలో నేను నేర్చుకున్నది ఇదే అన్నారు మనవరాల్ని గుండెలకి హత్తుకుంటూ. వయసుతో వచ్చిన అనుభవాల పరిణితితో ఆకాశమంత ఉన్నతంగా కనిపించారు వందనకి మంగతాయారు గారు. ఇదండి కథ. బిందు మాధవ్ గారు సామెతల ఆధారంగా అనేక కథలు రాశారు. ఆ కథలు రాసే ప్రయత్నంలో భాగంగా రాసినది ఈ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.